చూసుకున్నట్లయితే ఆర్ఎన్బి రోడ్డు లో ఆక్రమణలు అని చెప్పి ఈరోజు తొలగిస్తున్నారు. సంతోషము, మేము జనసేన పార్టీ తరఫున ఆహ్వానిస్తాం. అలాగే మున్సిపల్ రోడ్డు ఏదైతే ఉందో, కోర్టు రోడ్డు, అక్కడ వచ్చేసి గత 20 సంవత్సరాల నుంచి వీళ్ళంతా చిన్న చిన్న ఫ్యామిలీస్, చిన్న చాలా నిరుపేదలు వీళ్ళంతా వచ్చేసి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ అక్కడ చిన్న చిన్న ఇవి షెడ్లు ఏర్పాటు చేసుకొని ఆ రోడ్డుకు ఒక వార పక్క వచ్చేసి వీళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ ఉన్నారు. ఈరోజు అకస్మాత్తుగా వచ్చేసి కదిరి టౌన్ సిఐ గారు వచ్చి మీరంతా అక్కడ క్లీన్ చేసి అవన్నీ రాత్రి రాత్రే ఖాళీ చేయాలా అని చెప్పి చెప్పారు. దానివల్ల వచ్చేసి వీళ్ళు రాత్రి రాత్రి ఖాళీ చేసేదానికి వీళ్ళు వేరే చోటికి మార్చుకునేదానికి కూడా ఆల్టర్నేటివ్ ప్లేస్ అంటూ లేదు. వీళ్ళు అప్పుడు ఇప్పటికప్పుడు చూసుకోవాలంటే కూడా చాలా ఇబ్బందికరం. ఇంకోటి ఏమేమంటే ఆ రోడ్డు వచ్చేసి మున్సిపాలిటీ రోడ్డు, దాంట్లో వచ్చేసి ఆటోలు చిన్న చిన్న వెహికల్స్ మాత్రం పోతాయి కానీ పెద్ద వెహికల్స్ పోవు, ట్రాఫిక్ కూడా ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు. కాబట్టి మేము ఇక్కడ ఈరోజు డిఎస్పి గారికి రిక్వెస్ట్ చేయడం ఏమంటే అది చిన్న రోడ్డు కాబట్టి అక్కడ ట్రాఫిక్ కూడా ఎటువంటి ఇబ్బంది లేకోకుండా వాళ్ళు చూసుకుంటారు కాబట్టి వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళని తొలగించుకోకుండా అక్కడ వాళ్ళని ఉండేటట్లు మీరు చూడండి సార్ అని చెప్పి ఆయనకు రిక్వెస్ట్ చేస్తాం. ఎందుకంటే వాళ్ళని ఈరోజు ఇమీడియట్గా అక్కడ నుంచి ఖాళీ చేపించినట్లయితే వాళ్ళ కుటుంబాలు వీధిన పడతాయి, వాళ్ళకు వేరే ఆల్టర్నేటివ్ కూడా సోర్స్ కూడా లేవు, ఇన్కమ్ సోర్స్ వాళ్ళకు దాని మీదే బతుకుతూ ఉన్నారు, వాళ్ళ కుటుంబాలు కానీ వాళ్ళు కానీ దాని మీదే బతుకుతూ ఉన్నారు. కాబట్టి కొద్ది రోజులు వాళ్ళని అక్కడ పెట్టి తర్వాత వచ్చేసి మున్సిపాలిటీ వాళ్ళు దాని మీద ట్యాక్సులు కూడా కలెక్ట్ చేశారు, తర్వాత వచ్చేసి విద్యుత్ బిల్లులు కూడా తీసుకుంటున్నారు. వాళ్ళు గత 20 సంవత్సరాల నుంచి అక్కడే ఉంటూ అక్కడే షెల్టర్ పెట్టుకొని వాళ్ళు ఈ వ్యాపారాలు చేసుకుంటున్నారు. మేమేం చెప్తున్నామంటే వీళ్ళకు అథారిటీస్కు, ఆ గవర్న ప్రభుత్వ అధికారులకు వాళ్ళని అక్కడనే కొనసాగించనివ్వండి, వాళ్ళు ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేవని చెప్పేసి వాళ్ళ తరఫున జనసేన పార్టీ తరఫున మేము సవినయంగా మనవి చేసుకుంటున్నాము డిఎస్పి గారికి. ఈరోజు ఆయనకు అర్జీ కూడా ఇవ్వడం జరిగింది. ఈ విషయమే ఇంతకుముందే మన కదిరి గౌరవనీయులైన శాసనసభ్యులు సుధారెడ్డి గారికి విన్నమించుకున్నాము. అయితే ఆయన మాట్లాడతాము అన్నారు కానీ ఇంతవరకు ఏం మాట్లాడినట్లు కనిపించలేదు. దయచేసి వారికి కూడా నేను విన్నవించేది ఏమిటంటే ఇంకొకసారి మున్సిపల్ అధికారులు ఆర్డీఓ గారితో మాట్లాడి ఈ నిరుపేదలకంతా న్యాయం చేసి వాళ్ళని ఇక్కడే ఉంచవలసిందిగా నేను కోరుతున్నాను. ఈ రకంగా ప్రెషర్స్ మాకు ఆఫీసర్స్ కాబట్టి మీ జాగ్రత్త మీరు కూడా చూసుకోవాలి. మీకు చిన్న అవకాశం వచ్చింది కాబట్టి నేను ఏనాడైనా సరే వెళ్ళినా సరే ఆ రోజు రోడ్డుకి అడ్డంగా నా వెహికల్ వచ్చి వెళ్తుంటేనే అక్కడ అడ్డంగా నిలబెట్టేసి వాళ్ళు అడ్డానికి ఛాయ్ తగ్గుతున్నారు. మామూలుగా మా డ్రైవర్ కూడా ఉండి ఇమీడియట్గా సైరన్ కొట్టినా సరే వాళ్ళు సైరన్ కొడితే అప్పుడు పరిగెత్తుకుని చూస్తున్నారు. మా పరిస్థితి ఎలా ఉంటే ఇంక వేరే వాళ్ళ పరిస్థితి, పబ్లిక్ పరిస్థితి పోవాలి, తర్వాత పక్క నుంచి వెళ్ళిపోవాలి, లేకపోతే అడ్డు జరిగి వెళ్ళిపోవాలని చెప్పేసి ఎవరో ఒకళ్ళు వచ్చిన కస్టమర్స్ షాప్ వాళ్ళు చెప్పకపోయినా బట్ మీరు మన నుంచి ఏం చేయాల్సిందే అటువంటప్పుడు అక్కడ ఆపకుండా వెహికల్ ఆపకుండా కస్టమర్ ఎవరైతే రోడ్డుకి అబ్స్ట్రక్ట్ చేస్తున్నాడో అతన్ని బాబు నువ్వు పక్కన పెట్టుకో లేకపోతే వెళ్ళిపోనాయన అని చెప్పాలి. అటువంటి మాట మీరు గట్టిగా చెప్తే ఆ పబ్లిక్ మీద ఉన్న రోడ్డు మీద వెళ్ళే అతను సఫర్ అవ్వకుండా ఉంటాడు, ఎస్ పోలీలే ఏదో బతుకుతున్నాడు అంటాడు. ఎప్పుడైతే మీరిద్దరు ఒకటే అతని మీద మీరు గొడవకి వెళ్తారో ఆటోమేటిక్ వీడు ముందే రోడ్డు ఆకుపోయి చేస్తున్నారు కాబట్టి మళ్ళీ మా మీద దౌర్జన్యం చేస్తున్నారు. మిగిలినటువంటి విషయం చెప్తున్నారు కదా, నా దృష్టికి వచ్చినటువంటి మాట ఇది. మీరంటే ఎవరన్నా సరే మాకు ద్వేషం లేదు, మీరు ఇక్కడ లోకల్ గా ఉండేవాళ్ళు, మేమేదో వస్తాము 1 సంవత్సరం 2 సంవత్సరాలు చేస్తాం. మా మల్లికార్జున గుప్త గారు కానీ నేను కానీ మా ఇన్స్పెక్టర్ వేరే మధు గారు ఎవరు వచ్చినా సరే అందరు బ్రతికేవాళ్లే. బట్ ఇప్పుడు అది గవర్నమెంట్ ఆర్డర్ మరి ఏమన్నా ఉందేమో మున్సిపల్ కమిషనర్ గారిని ముందు కలిసి కనుక్కోండి, తర్వాత ఆర్డీఓ గారి దగ్గరికి వెళ్ళండి, దాని తర్వాత ఎమ్మెల్యే సార్ దగ్గరికి వెళ్ళండి. అన్నంతవరకు చెప్తే ఏదైనా వాళ్ళకి రూల్ పొజిషన్ అంటే మేము కేవలం ప్రొటెక్షన్ మాత్రమే, పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చేవాళ్ళు, మెయిన్ డెసిషన్ మేకర్స్ అనేటువంటి వాళ్ళు వాళ్ళు ఉంటారు, వాళ్ళతో చూడండి వాళ్ళకి అభ్యర్థి లేకపోతే మాకు కూడా అభ్యర్థి.
ట్రాఫిక్ యాంగిల్ లో మాత్రం ఒకటి మేము చేసుకుంటాం సార్, జాగ్రత్త తీసుకుంది సార్. ఇంకా కాలండి కూడా ఆ ట్రాఫిక్ క్లియర్ చేసుకుని ఇంకా కొద్దిగా ఏమన్నా క్లియర్ చేయడం కదా, ఎస్పెషల్లీ కోర్ట్ టైమింగ్స్ లో బాగా క్రౌడ్ ఉంటుంది. ఆ క్రౌడ్ ఉన్నప్పుడు లేకపోతే జడ్జెస్ వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు అది మనం కొంచెం మన ప్రికాషన్ తీసుకోవాలి. ఒక్కసారి మీరు వెళ్ళి మున్సిపల్ అథారిటీ మున్సిపల్ కమిషనర్ గారు ఉన్నారు కదా, మున్సిపల్ కమిషనర్ గారిని కూడా కలవండి. రెండోది ఇంక నేను చేయగలిగినటువంటి సహాయం ఏదైనా ఉందని అంటే లేకపోతే ఏమన్నా రిప్రజెంటేటివ్ గారు చెప్పి ఒకసారి రిక్వెస్ట్ చేసుకోండి. మా ఒపీనియన్ సార్, దాదాపుగా 100 షాప్స్ ఉన్నాయి సార్. ఇప్పుడు ఏదో వాళ్ళ కార్పొరేట్ తెచ్చుకోవడం అనుకోవడం ఏదో అట్లా జీవనం సాధిస్తాను సార్. చిన్న చిన్న బట్టలు పెట్టుకోవడము ఇట్లా దుకాణాలు ఇవన్నీ చిల్లర సిగరెట్లు పిడి ఇట్లా పెట్టుకుని చేస్తున్నాం సార్. సడన్గా ఇప్పుడు ఖాళీ చేస్తే వాళ్ళు వేరే ఉపాధి అంటూ లేదు. జనరల్గా ఇప్పుడు మా లెవెల్లో తీసుకునేటువంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్టీఓ గారు ఉన్నారు, ఆర్టీఓ గారు డెసిషన్ తీసుకోవాలి. రెండోది మున్సిపల్ కమిషనర్ గారు, వాళ్ళిద్దరు కలిపి మన దగ్గరికి వచ్చి ప్రొటెక్షన్ ఇవ్వంటే మేము ఇచ్చేవాళ్ళమే కానీ మాత్రం మీకు ప్రతి ఒక్కరు బతుకుతున్నారంటే మీ వెనకాల ఎంతమంది ఉన్నారు, ఎంత చిన్న చిన్న ఇవన్నీ షాప్స్ పెట్టుకొని దానికి ట్యాక్స్ కూడా మున్సిపల్ ట్యాక్స్ కూడా కట్టాలి. మున్సిపల్ ట్యాక్స్ కడుతున్నారు సార్, అది ఉన్నటువంటి అంతా ఫస్ట్ ఆఫ్ ఆల్ అది గవర్నమెంట్ ల్యాండ్ ఒకటి, రెండోది అక్కడ ఒకటి సబ్జెక్ట్కి సంబంధించి ఇప్పుడు పెట్రోల్ పంప్ కూడా రావాలి అందరికి తెలుసు అనుకుంటాను. మధ్య ఒక రికమెండేషన్ గురించి కావాలంటే అది కూడా చెప్పాను. ఒకసారి సార్ ఈ పెట్రోల్ పంప్ స్టార్ట్ చేస్తే ఆ గోడంత పాలు పెట్టినా అప్పుడైనా సరే అడ్వాన్స్ వస్తుంది వాళ్ళు వెళ్ళిపోతారు సార్. ఒక నిమిషం, దాని గురించి జడ్జి గారు కూడా పాత ఆయన ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయారు, జేఏసీ గారు ఆయన కూడా పాయింట్అవుట్ చేయడం జరిగింది. కోర్ట్ టైంలో వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు ట్రాఫిక్ ఎంత అస్తవ్యస్తంగా ఉన్నది అని చెప్పాను. మీ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ షాప్స్ ఎందుకు 2-3 సార్లు నేనే చూశాను, నా వెహికల్ పెడుతుంటేనే బండ్లు అక్కడ పెట్టుకొని నిలబడి సోడా తాగేవాళ్ళు ఛాయ్ తాగేవాళ్ళు. ఆ కార్నర్లో మన సర్కిల్ ఉంది కదా, సర్కిల్ ఎదురుగా రండి మధు సార్, ఆ సర్కిల్ ఎదురుగా ఉన్నటువంటి ఛాయ్ అతను కూడా నేను వార్నింగ్ ఇవ్వడం జరిగింది. నువ్వు మర్యాదగా ట్రాఫిక్ క్లియర్ చేసి పెట్టుకుంటావా